ఏమైంది, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఆ ధర్మ గ్రూప్ మన కంపెనీ పార్ట్నర్స్ అందరిని హై పర్సెంటేజ్ ఆఫర్ చేసి అన్యాయంగా అందరినీ తన సైడ్ లాగేసుకున్నాడమ్మా. మన పార్ట్నర్స్ లేకుండా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చాలా కష్టమమ్మా. అదే జరిగితే తొందర నుండి మన కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుందమ్మా. దాన్ని సీఈఓగా పెట్టొద్దు అంటే విన్నావా? అది లెగ్ పెట్టింది చూడు ఇప్పుడు ఏమైందో. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. గత రెండేళ్లుగా నువ్వు చేసింది చాలు, నువ్వే సరిగా పట్టించుకుని ఉంటే మన కంపెనీకి పరిస్థితే వచ్చేది కాదు. డాడ్, డోంట్ వరీ, పార్ట్నర్స్ ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది, ట్రస్ట్ మీ. రావు గారు, సార్ మీరు సిద్ధు అమ్మాయి హెల్ప్ చేయండి. ఓకే సార్. నాకు ఎవరీ హెల్ప్ అవసరం లేదు డాడ్. మన పార్ట్నర్స్ గురించి సిద్ధుకు బాగా తెలుసమ్మా, అతని హెల్ప్ నీకు యూజ్ అవుతుంది. అది కాదు డాడ్. మేడం గారికి ఇష్టం లేదంటే వద్దులేండి సార్. అమ్మా నేను చెప్పేది విను. నేను ఒక మగాడి హెల్ప్ తీసుకోవాలా? ఊర్లో అడ్డమైన వాళ్ళ మీద ఉన్న నమ్మకం సొంత కొడుకు మీద ఉండదు. బాబు గారు బాధపడకండి, ఏదో ఒక రోజు ఆయన మారతారా? వాడికి మారడరా, ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. నాన్నగారు బాగున్నారా? కంపెనీ ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎలా బాగుంటారు అంకుల్? నిజమేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నాన్నగారే నడవలేకపోతున్నారు, ఇంకా కంపెనీ నేను నడిపిస్తారు? చూడండి కేబీ గారు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ధర్మం కాదు. ఏం చేయమంటావయ్యా, ఆ ధర్మ మంచి పర్సంటేజ్ ఆఫర్ చేశాడు, నేను ప్రామిస్ చేశాను. ఎంతమందికి చేస్తావురా ఇలా ప్రామిస్లు? నాకేమో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నావు, ఆ పని మనిషికి ఏమో పాతి కాసులు బంగారం అన్నావు. ప్రామిస్లు చేయడం, రొమాన్స్లు చేయడం నీకు అలవాటేగా. డాడీ మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, దయచేసి ఆయన్ని అప్సెట్ చేయొద్దు. ఇందులో అప్సెట్ ఏముందమ్మా, ఎవడ స్వార్థం ఆడిది? ప్లీజ్ అంకుల్ నేను చెప్పే. ఇంకా ప్రొఫెషనల్ మ్యాటర్స్ వద్దమ్మా, పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే చెప్పు, వింటాను లేదంటే ఉంటాను. సార్ కేపీ గారు ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించారు సార్. నేను వెళ్ళి మాట్లాడతానండి, ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ అండి. నువ్వు లోపలికి చెప్పాను కదా మీ మేడంకి ఒప్పుకోనని. ఏం లేదు సార్, నా దగ్గర మంచి సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సనల్ మ్యాటర్ ఉంది సార్. ఏంటది? నేను చెప్తాను కానీ మీరు కంగారు పడకూడదు. నాది చాలా బ్రేవ్ హార్ట్, పక్క వాళ్ళు పర్సనల్ మ్యాటర్, నేనెందుకు కంగారు పడతాను? అదేంటంటే సార్, మీ పిఏకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, పని మనిషికి పాతిక కాసులు బంగారం, అది కాకుండా వాళ్ళకి చేసిన ప్రామిస్, వాళ్లతో చేస్తున్న రొమాన్స్, అసలు మీరు మారవాడే కాదన్న విషయం. ఓకే, ఇవన్నీ నీకే తెలుసు. అది నాకు కూడా పక్కోడికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ అంటే చాలా ఇష్టం సార్, అందుకే తెలుసుకున్నా. ఇవి ఎవరితో షేర్ చేసుకోలేదు కదా. మా ప్రొఫెషనల్ మ్యాటర్స్ ని మీరు షేర్ చేసుకోకపోతే మీ పర్సనల్ మ్యాటర్స్ ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. నా కాపురం కూల్చొద్దయ్యా. మీరు కూడా ఎన్కే గారి కంపెనీని కూల్చొద్దు సార్, ప్లీజ్. అమ్మా నా ఊపిరి అంతకాలం నేను మీ నాన్నగారితోనే ఉంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఇంత సడన్ చేంజ్ చేయటనా? బాబు నన్ను బాగా ఇంప్రెస్ చేశాడు, నేను ప్రామిస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇంక రావు కదా, మీరే వస్తారుగా, పడింది ఫస్ట్ వీకెండ్. డౌట్ ఇది పెన్ డ్రైవ్లు అన్ని పెట్టుంటాడు, అది చూడలేదు కదా.